కథగా నీతో సాగేను ఉదయించు సూర్యుడు నిదురించనే నేడు నా చిట్టి తండ్రి ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు నేను వెళ్ళిపోతాను, నిన్ను వదిలి వెళ్ళిపోతాను. ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను నాన్న. ముందు అమ్మని చంపేశావు, ఇప్పుడు అన్నయ్యనే చంపేశావు. ఇంకొన్నాళ్ళు నేను ఇక్కడే ఉంటే నేనే కుళ్ళి కుళ్ళి చచ్చిపోతాను. నీ బిడ్డగా బ్రతకాలనే ఆశ నాకు పోయింది నాన్న. రాదమ్మా, నేను కనాథని అనుకుంటాను. వైజాగ్ తిరిగి వెళ్ళిపోతాను. దయచేసి నాకు అడ్డు రాకు, నా గురించి ఆలోచించుకో. నువ్వు బతికి నా చచ్చినా నాకు అనవసరం. నన్ను వదిలే, నన్ను వదిలే నాన్నా. నీకు భార్య లేదు, కొడుకు లేడు, ఇక మీదకి కూతురు కూడా లేదనుకో. నాకు తెలియదు కళ వదిలేసాను అనుకో. నన్ను వదిలే, నన్ను వదిలే, నన్ను వదిలే. మహాగణపతి నమోపచారభూజాం సమర్పయామి. ఆనవాయితీగా రాధమ్మ పేరుతోనే అర్చన చేశాను, ప్రసాదం తీసుకోండి. స్వామి నాయుడు, ఇప్పుడైనా మన రాధమ్మ ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోమంటావా? వద్దురా, దాన్ని వదిలి. దాని జీవితంలో జోక్యం చేసుకున్నాను మాట ఇచ్చాను. ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో పాపం తెలియదు. ఏం కష్టపడదు, అది నా బిడ్డ, బతకడం తెలుసు. ఎవరొచ్చారో ఒకసారి చూడు. కొత్త ఆఫీసర్ అయితే ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని ప్రసాదం తీసుకెళ్ళమని చెప్పు. రై, నేను చెప్పానని చెప్పు. నైట్ బాబా, నేను చూస్తా, నేను చూస్తా. పూజ చేయడానికి మన దగ్గర పర్మిషన్ లేదట. పూజ చేయడానికి అవన్నీ రా, పర్మిషన్ అడగాలి. అది కాదండి, ఈ సీరియల్ లైట్లు లౌడ్ స్పీకర్లు కట్టడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోలేదట. 30 ఏళ్ళుగా పర్మిషన్ తీసుకున్నా పూజ చేస్తున్నావు, అది అడగొచ్చుగా? అడిగామండి, 30 ఏళ్ళుగా ఇక్కడ చాలా తప్పులు జరుగుతున్నాయి, ఇక మీద అలా జరగకూడదని చెప్పారు. ఎవరు ఆఫీసరు? కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్. అసిస్టెంట్ కమిషనర్ ఎవరు అయ్యారు?